నిన్న తెల్లవారుజామున నాగార్జున సాగర్కు సంబంధించి 13వ గేట్ వరకు కూడా పోలీస్ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది। ఈ స్వాధీనం చేసుకోవడాన్ని అనేక మంది అనేక రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు। ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల సమయంలో అక్కడ ఏదో ఒక రాజకీయ పార్టీకి సహాయం చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడింది అని దాని వల్ల ఏదో ఒక రాజకీయ పార్టీకి అక్కడ లబ్ధి చేకూరుతుంది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు। దానితో పాటుగా ఈ చర్య ఆ రోజునే ఎందుకు చేశారు అంటే ఆ రోజున పోలీసు బలగాలన్నీ కూడా ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉంటాయి కాబట్టి తెలంగాణలో దాన్ని అదునుగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ సమయాన్ని ఎన్నుకుందని కొందరు చెప్తున్నారు। ఇలా కొన్ని పత్రికలు అయితే చాలా చిత్రంగా ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి పత్రికలే సాగర్ మీద దండయాత్ర చేశారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు। అర్ధరాత్రి హల్చల్ చేశారు అనేటువంటి మాట ఆంధ్రజ్యోతిలో రాశారు। నాగార్జున సాగర్ మీద ఘర్షణ అని దాంతో పాటు ఇప్పుడే ఎందుకు ఈ దండయాత్ర అనేటువంటి మాట ఈనాళ్ళు రామోజీరావు గారు దండయాత్రట ఇది। ఇంకోటి ఏంటంటే సాగర్పై ఏపీ పోలీసులు దండయాత్ర దండయాత్ర చేశారట ఏపీ పోలీసులు। టీ పోలింగ్ ముందు జగన్ హైడ్రామా ఆడాడట ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రాస్తున్నారు కొన్ని టీవీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కూస్తున్నాయి కానీ వాస్తవాన్ని ఈ రాష్ట్ర ప్రజలకే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలకి వివరించవలసినటువంటి బాధ్యత మాకుంది। మేము నిన్న చేపట్టినటువంటి చర్య చాలా సమంజసమైనది న్యాయమైనది ధర్మమైనది ఎవ్వరు దాన్ని తప్పుపట్టడానికి వీలైనటువంటి చర్య అనేదాన్ని మీకు నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను। ఎందుకంటే రకరకాలుగా ఊహాగానాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజించడం జరిగింది। విభజించినప్పుడు కృష్ణా నదీ జలాలను కూడా విభజించడం కృష్ణా నదిని కూడా విభజించడం మనకి తెలంగాణ రాష్ట్రానికి మధ్యన ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు ఒకటి నాగార్జున సాగర్ రెండు శ్రీశైలం ఈ రెండు కూడా ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విడిపోయిన తర్వాత ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నాయి। దీని మీద కేంద్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కూడా నియమించడం జరిగింది। కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వారు నాగార్జున సాగర్ని తమ స్వాధీనంలోకి తీసుకుంటామని తామే మేనేజ్ చేస్తామని కూడా చెప్పారు। చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది తెలంగాణ మాత్రం అంగీకరించలేదు। ఇది నేను చెప్పిన మాట కాదు। నిన్న మీరు ఒకసారి చూసినట్లయితే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కిషన్ రెడ్డి గారు కూడా నిన్న ఈ చర్యను ఖండిస్తూ కొన్ని వాస్తవాలు చెప్పారు। కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబి స్వాధీనం చేసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది కానీ తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదు అనేటువంటి మాట। ఇక్కడ నేను ఒక్క క్షణం ఈ బోర్డు మీద ఉన్నటువంటి అంశాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణ ప్రజానీకానికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను। ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అతి సున్నితమైనటువంటి అంశం ఇది।
దీనిలో ఏ విధమైన తప్పిదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్పడలేదు తమ హక్కును కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేశాము అయితే దీని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పత్రికలు మన రాష్ట్ర శ్రేయస్సు కోసమే పని చేస్తున్నామని చెప్పేటటువంటి రాధాకృష్ణ రామోజీరావు లాంటి వాళ్ళు కూడా రెచ్చగొట్టి ఏదో గందరగోళాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని విగ్నులైనటువంటి తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా మీరు ఒకసారి చూసినట్లయితే మళ్ళా వచ్చి ఇక్కడ కూర్చొని చెప్తాను ఒకసారి చూసినట్లయితే టోటల్ గా నాగార్జున సాగర్ డ్యామ్ ఇది సౌండ్ దగ్గర సార్ ఇది స్పిల్వే ఇది ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ఇది అది విభజన చట్టం ప్రకారం నాగార్జున సాగర్ లో మన వాటా ఏమిటంటే దిస్ ఇస్ ద బోర్డర్ లైన్ ఇటు 13 ఇటు 13 మొత్తం 26 గేట్లు ఉంటాయి వారికి 13 మనకు 13 అంటే ఇంతవరకు మన భూభాగం ఇది కెనాల్ ఏంటో తెలుసు కదా మీకు ఇది ఎన్ఎస్పి కెనాల్ నాగార్జున సాగర్ సంబంధించినటువంటి రైట్ కెనాల్ ఇది ఈ రైట్ కెనాల్ ని మనకు కృష్ణా గుంటూరు సారీ గుంటూరు ప్రకాశం ఉమ్మడి జిల్లాలకు నీరుని మనం అందించేటటువంటి ప్రదేశం ప్రాంతం ఇది ఇక్కడ గేట్లు ఎత్తే ఈ నీరు రిలీజ్ అవుతుంది వాళ్ళు ఏం చేశారంటే ఈ మొత్తాన్ని వారు ఆక్యుపై చేసుకున్నారు ఇక్కడ వాకి కూడా ఆక్యుపై చేసుకొని వారి ఈ గేట్ను ఆపరేట్ చేస్తున్నారు ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేటటువంటి అంశం ఇది వారి చేతిలో ఉండటానికి వీల్లేదు చట్ట ప్రకారం ఉండటానికి వీల్లేదు ధర్మం ప్రకారం ఉండటానికి వీల్లేదు ఏ పద్ధతుల్లోనూ వారి దగ్గర ఉండటానికి వీల్లేదు కానీ వారి దగ్గరికి ఎందుకు వెళ్ళింది ఎందుకు వాళ్ళు మేనేజ్ అసమర్థత వలన నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజల యొక్క హక్కుల్ని కాపాడటంలో విఫలమవడం వలన వారు ఈ ప్రాంతానికి వచ్చేశారు వారి చెక్ పోస్టులు ఎక్కడో తెలుసా తెలంగాణ చెక్ పోస్ట్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇదంతా ఎవరి భూభాగం ఆంధ్రప్రదేశ్ భూభాగం ఎవరు చెప్పారు విభజన చట్టం చెప్పింది అయినా ఇక్కడ తెలంగాణ పోలీసులు ఉంటారు ఇక్కడ తెలంగాణ పోలీసులు ఉంటారు ఇక్కడ తెలంగాణ పోలీసులు ఉంటారు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పోలీసులు ఉంటారు మన వారు ఎవరు వెళ్ళాలన్నా వారు పర్మిషన్ లేని వెళ్ళడానికి వీల్లేదు నేను మనవి చేస్తున్నా ఇంతకు ముందు ఐ థింక్ 2015 12వ తారీఖు ఫిబ్రవరి 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి నీళ్లు విడుదల చేయడానికి మన అధికారులను పంపించారు విడుదల చేయటానికి వీల్లేదని తెలంగాణ వాళ్ళు అభ్యంతర పెట్టారు పెద్ద ఘర్షణ జరిగింది ఆ రోజున మీకు గుర్తుండే ఉంటుంది చాలా పెద్ద ఘర్షణ జరిగింది తర్వాత గవర్నర్ సమక్షంలో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ దయా దాక్షిణ్యాలతో 7000 క్యూసిక్ల నీరును రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే మన నీరుని మన రైతులకు విడుదల చేయాలి అంటే తెలంగాణ వారి పర్మిషన్ కావాలి ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా ఈ అన్యాయాన్ని సరిదిద్దటం దండయాత్ర అవుతుందా అని అడుగుతా ఉన్నా రాసినటువంటి రామోజీరావు గారిని రాసినటువంటి రాధాకృష్ణని మౌనంగా కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మన భూభాగంలోకి మన ప్రజలు వెళితే మన భూభాగంలోకి మన పోలీసులు వెళితే దండయాత్ర ఎలా అవుతుంది చెప్పండి నాకు అర్థం కాలేదు మన భూభాగంలోకి మన ప్రాజెక్టులోకి మనకు 13 గేట్లు మన స్వాధీనంలో ఉండవలసినటువంటి ప్రాంతంలోకి మన పోలీసులు వెళ్ళి వారి పోలీసుల్ని పంపించేస్తే ఏం ఘర్షణ జరగదు సింపుల్గా పంపించేశాం ఇది మా భాగమయ్యా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు మా నీరు మేము
వాడుకోవాలంటే మీ పర్మిషన్ అవడానికి వీల్లేదు అని పంపించేస్తే అది తండ్రయాతనంట. మేము తెలంగాణ ప్రాంతంలోకి వెళ్ళామా, వారి గేట్లు ఏమైనా ఆపరేట్ చేశామా, వారికి ఉన్నటువంటి పవర్ స్టేషన్ మేము ఏమైనా ఆక్యుపై చేశామా, మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు నీరు కావాలి, ఇవాళ రైతులకు కాదు తాగునీరు కావాలి, ఇవాళ తాగునీరు కావాలంటే వారి నీళ్ళు అడగాలా పదపద్దాక, మన మన నీరును మనం ఉపయోగించుకోవడానికి వీల్లేదా, వారి పర్మిషన్ కావాలా, వెళ్ళాం తాగునీరు కావాలని రిలీజ్ చేశాం. ఇక్కడ ఎమ్మటే ఉదయాన్నే 2000 క్యూసిక్స్ వాటర్ని రిలీజ్ చేసి ఎన్ఎస్పికి ఇవ్వడం జరిగిందని మనం చేస్తున్నాం. ఇది దారుణం అవుతుందా, ఇది ధర్మమేనా? దీని మీద మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా, చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలనేది నా అభిప్రాయం అని మనం చేస్తున్నాం. ఇవాళ రకరకాలుగా రాస్తున్నారు,